ఆంధ్రప్రదేశ్ 2024 సార్వత్రిక ఎన్నికలు కౌంటింగ్ వార్ వన్ సైడ్ అన్న విధంగా వస్తున్న ఇన్పుట్స్. తెలుగుదేశం పార్టీ పొత్తు పార్టీలు స్పష్టమైన ఆధిక్యంలో దూసుకుపోతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ కూడా అందని రిజల్ట్ ఇప్పుడు కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇప్పటివరకు పొత్తులో భాగంగా జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ 109 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యంతో ఉంది. జనసేన 16 స్థానాల్లో, బీజేపీ 3 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తుంది. సో వైఎస్ఆర్సిపి సుమారు 18 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నట్లుగా మనకు వస్తున్న రిజల్ట్స్. 20కి చేరింది అది. అయితే ఎన్నికలకు ముందు 2024కి ముందు జరిగిన ప్రచారాలు ఎట్టి పరిస్థితుల్లోనూ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు విజయం సాధించబోతున్నారు, ఆయన నవరత్నాలు గట్టెక్కిస్తాయి అని చెప్పి సర్వత్రా భావించారు. చాలా కాన్ఫిడెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు కూడా 151+ గెలుస్తామని చెప్పి ఆయన మాట్లాడారు. అదే జరుగుతుందేమో అని సర్వత్రా భావించారు, కానీ ఆ పరిస్థితి లేదు. ఊహించిన విధంగా పొత్తు పార్టీ సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతుంది. మరొక ముఖ్య అంశం ఈ ఎన్నికల్లో ఉద్దండులు. వైఎస్ఆర్సిపిలో పవర్ఫుల్ నాయకులు ఎవరైతే ఉన్నారో, మంత్రులు, మాజీ మంత్రులు కూడా వెనుకంజలో ఉండడం. బొత్స సత్యనారాయణ అవనీయండి, గుడివాడ అమర్నాథ్ అవనీయండి, విడదల రజనీ గారు అవనీయండి, పెద్దిరెడ్డి గారు, ఇలా చాలామంది వెనుకంజలో ఉండడం. కొడాలి నాని, అంబటి రాంబాబు. సో ఈ ట్రెండ్స్ చూస్తుంటే వన్ సైడ్ వార్ అన్నట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక పవన్ కళ్యాణ్ ఆధిక్యంలో దూసుకుపోతున్నారు, భారీ మెజార్టీ దిశగా గెలిచే అవకాశం ఉంది అని వస్తుంది ఇన్పుట్స్. మనతో పాటుగా డాక్టర్ సంగని మల్లేశ్వర్ గారు ఉన్నారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. అలాగే రామ్ కుమార్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో రానున్నారు. మరి కాసేపట్లో కీర్తన గారు కూడా మనతో పాటుగా జాయిన్ అయ్యారు. కీర్తన గారు నమస్తే. నమస్తే వర్మ గారు. మామూలుగా లేదుగా ఉత్సాహం, అప్పుడే సంబరాల మూడ్లో గెలిపోయినట్టున్నారు. ఆ కళ్ళ ఆనందంలోనే గెలుస్తుంది, ఫేస్ వెలిగిపోతుంది. ఊహించారా ఈ విజయాన్ని? నేను ఊహించే ప్రతిసారి చెప్పాను. మా వెంకటరెడ్డి అన్న, ఇంకొంతమంది అన్నలు వచ్చినారు కదా, అన్నను ఎక్కడ పోయారో నేను ఆలోచిస్తున్నాను ఇప్పుడు ఈ రోజు. అందుకే నాకు వేరే డిబేట్ ఉన్నా పక్కన పెట్టి వచ్చాను. వెంకటరెడ్డి గారిని కూడా వీలైతే కనెక్ట్ చేయండి. పిసిఆర్ వెంకటరెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారు, అందరినీ తీసుకోండి సార్, ఈరోజు వరుస పెట్టి మాట్లాడాలి. రావాలి కదండి వాళ్ళు తీసుకోవడానికి. అంటే ఆ బాధ ఉంటుంది కదా మీకు, మీరు ఇలాగున్నా మీరు ఫ్రీగా రాలేరు. ఓకే, ఎవరిని మనం ఇందులో తప్పు పడడానికి లేదు. ఒకవేళ మీకు ఈ సిచ్యువేషన్ వచ్చినా మీరు కూడా రాలేరు కదా, ఏం చెప్తారు? వచ్చి గెలుస్తారు అనుకోవడం అన్నది కాన్ఫిడెన్స్ అందరికీ ఉంటుంది కదండి. సో ఎలా అనిపిస్తుందండి ఈ విజయం? అంటే 21 సీట్లే పవన్ కళ్యాణ్ తీసుకున్నాడు, 50 సీట్లు తీసుకోవాలి, పవర్ షేరింగ్ ఉండాలి, ఇంత తక్కువ అయితే కాపు సామాజిక వర్గం ఓట్లు వేస్తుందా, ఇంకా పవన్ కళ్యాణ్ ఎవరు నమ్ముతారు, పార్టీని తీసుకెళ్ళి అమ్మేశారు, ప్యాకేజ్ స్టార్ అయిపోయారు, ఇవన్నీ చాలా అంశాలు వచ్చినాయి. కానీ ఇప్పుడు రిజల్ట్ చూస్తుంటే 16 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యతతో జనసేన వెళ్ళడం, 21 స్థానాలకి 16 స్థానాలు. ముందుగా మీకు అలాగే 99 టీవీ వీక్షకులకి ప్రతి ఒక్కరికి నా నమస్కారం సార్. మీ అందరికీ తెలుసు జయభేరి మోగిస్తూ వెళ్ళిపోతోంది ఎన్డీఏ కూటమి. అందరూ ఊహించిన పరిణామం ఇది కూడా. మేము మొదటి నుంచి స్పష్టంగా చెప్తున్నాం, జనసేన పార్టీ ప్రజల పక్షాన నిలబడింది, ఆయన పనిచేస్తున్న తీరు ప్రజలు గమనిస్తున్నారు, వైసీపీ అరాచకాలు కూడా ప్రజలు గమనించి ఉన్నారు. సైలెంట్ ఓటింగ్ మీదే ఈ ఎలక్షన్ బేస్ అయి ఉంటుంది అని ఫస్ట్ నుంచి మేము చెప్తున్నాం. కానీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ఎంత అవమానాలు ఇదే ప్యానెల్ లో మేము కూర్చొని అనుభవించామో ఒకసారి ప్రతి ఒక్కరికి తెలుస్తారు. మమ్మల్ని ఎన్ని అవమానపరిచేలాగా మాటలు మాట్లాడారు, ఎంత కించపరిచారో, ప్రజల పక్షాన నిలబడుతుంటే ఎంత ఇబ్బందులు గురి చేశారో ప్రజలు గుర్తుపెట్టుకున్నారు. నేను స్పష్టంగా చనసాలు చెప్పాను, అవ్వాతాతల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు అడుగుతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఏ క్వశ్చన్ అడిగినా వీళ్ళు ఎందుకు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు కీర్తన గారు, ఎంతసేపు ఈ 5 ఇయర్స్ లో వీళ్ళు మాట్లాడిన వ్యక్తిగత విమర్శ, ప్రజల పక్కన ఎక్కడ మాట్లాడారు సార్? ఈరోజు దానికి తీర్పే జగన్మోహన్ రెడ్డి గారి పరాపజయం. ప్రతి ఒక్క సెక్టార్ లో ప్రతి ఒక్క వ్యక్తిని ఇబ్బంది పరుచున్నారు. మనము ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేసినప్పుడు మేము గమనించింది ఏంటంటే, ఎవరి దగ్గరికి వెళ్ళినా అమ్మా మా భూమి కబ్జా చేశారమ్మా, అమ్మా మాకు పెన్షన్ రావట్లేదమ్మా, డబ్బులు దొబ్బేస్తున్నారమ్మా, ఇవే సార్ కంప్లైంట్లు. ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క ఎమ్మెల్యే నిర్వాకం ఇదే.
ఈ రోజు ఆ తీర్పే మీకు ఇంత ఘోరంగా వాళ్ళు ఓడిపోవడానికి కారణమైంది. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు గమనిస్తే ఆయన కూడా ఎన్సీ బటన్ నొక్కడం మీద మాట్లాడతాడు తప్ప వాళ్ళు తప్పులు చేసిన విషయాల గురించి మాట్లాడు. సజ్జల గారు ఇంకా తప్పులు చేయమని ప్రోత్సహిస్తారు, తిట్టండి ఆడవాళ్ళనైతే, ఇంకా బహిరంగంగా వాళ్ళని కించపరిచి మాట్లాడండి, వాళ్ళ క్యారెక్టర్ మీద మాట్లాడండి, మాఫింగ్లు చేయండి, ఫోటోలు ఇట్లా ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టండి. ఇంకా రోజా గారు అయితే నోటికి అద్దు అదుపులే, నిన్న కూడా రోజా మాట్లాడింది గాడిదకు వచ్చినట్టు వచ్చిందంట, అంత నోటి బలుపు ఈ రోజు యాడ నిలబెట్టిందో చూడండి ఆమె బతుకుని. మరి మనం అధికారంలో ఉన్నాం కదా, విరవిగి మాట్లాడకూడదు. ఈరోజు మేము గెలిచామని ఆనందంతో మేము మాట్లాడడం లేదు సార్, మా ఆవేదన వ్యక్తపరుస్తున్నాం. ఇది ప్రజల విజయం, ప్రజలు మార్పు కోరుకున్నారు, ఎన్డీఏ కూటమికి ఈ రోజు ఓటు వేశారు, ఇది ప్రజా విజయం సార్. రైట్, పవన్ కళ్యాణ్ గారి గురించి అన్ని ఇన్పుట్స్ తెలిసినాయా, ఎంత ఆధిక్యంలో ఉన్నారు, ఎంత మెజారిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది? అట్ ప్రెసెంట్ వరకు 9500 ఆధిక్యంలో ఉన్నారు సార్, ఇంకా పెద్ద మెజారిటీతోనే పవన్ కళ్యాణ్ గారు గెలుస్తున్నారు. ఓకే, మల్లేష్ గారు ఎలా చూడాలి, అసలు ఊహించని విధంగా పొత్తు పార్టీ అనూహ్యంగా పుంజుకోవడం, తిరుగులేని మెజారిటీతో దూసుకుపోతుండడం, ఎక్స్పెక్ట్ చేశారా ఇలా ఉంటుంది ఏపీ రిజల్ట్ అని? ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు మరి తోటి పార్టిసిపెంట్స్కి నమస్కారం సార్. వాస్తవంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసినప్పుడే కొంత ఇది సునాయాసంగా గెలుస్తుంది, ఇది గెలుపు అనేది నల్లేరు మీద నడకే అనేది కొంత ఊహించగలిగింది. ఎందుకంటే టీడీపీ జనసేన బీజేపీకి ఎక్కడ బలంగా లేకపోయినా టీడీపీ మొదటి నుంచి స్థిరంగా ఉన్నటువంటి పార్టీ, తర్వాత ఒక బలమైన బలమైన అంటే లక్ష్యాలతో ఏర్పాటు చేసినటువంటి పార్టీ, ఆ పార్టీకి ఒక లక్ష్యంతో ముందు పోతూ ఉన్నది కనుక డెఫినెట్గా కలిసి వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. ప్రధానంగా కలిసి రావడానికి కూడా నీకు కేసీఆర్కి ఇచ్చినట్టు జగన్ కూడా రెండు టర్ములు ఇచ్చుకోవచ్చు, అవకాశం ఇచ్చుకోవచ్చు, కానీ నమ్మి అవకాశం ఇచ్చినందుకు 2019లో జగన్ ఒక రాజధానిని 3 రాజధానులు చేస్తామనడం అవన్నీ ఎఫెక్ట్ అంటారా? చా 100% అది. ఇప్పుడు నీకు అసంబద్ధమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఒక తుగ్లక్ పాలనను మర్పించే విధంగా చేయడం అనేది కొంత ప్రజలు జీర్ణించుకోలేదు. ప్రజలు ఈరోజు చాలా చైతన్యవంతమైనటువంటి ప్రజలు అక్కడ ఉన్నారు. ఈడ దానికి తగ్గట్టు ఇంకొక విషయం ఏంటంటే ఈ నవరత్నాలు అంటే ఈ బెనిఫిషియర్స్కి ఇచ్చే నవరత్నాలు కాదు, ఈ సోషల్ మీడియా వాడే నవరత్నాలు ఎవరైతే ఉన్నారో, నోటిదులు ఉన్నటువంటి నవరత్నాలు, వాళ్ళు తెల్లారితే చంద్రబాబు నాయుడు మీద విరుచుకుపడము, చంద్రబాబు నాయుడు పార్టీ మీద విరుచుకుపడము, చంద్రబాబు నాయుడుతోటి పొత్తులోకి వచ్చినటువంటి జనసేన మీద విరుచుకుపడము, ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజలు స్పష్టంగా గమనించుకుంటా ఉన్నటువంటి పరిస్థితి అప్పుడు. ఇవాళ వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి ప్రధానంగా ఆ తల్లి రోజమ్మ తల్లి ఉన్ను, ఈ తర్వాత కొడాలి నాని, ఈ అంబటి రాంబాబు, ఈ తర్వాత వీళ్లకు ఇంకా ఈ పెద్ద వాళ్ళ వ్యూహకర్త నెంబర్ లేకపోతే మొత్తము చీఫ్ అడ్వైజర్ అది శ్రీరెడ్డిని వాడుకుంటాడండి, శ్రీరెడ్డి తోటి తిట్టిస్తాడు. ఇప్పుడు శ్రీరెడ్డి అవన్నీ నెగిటివ్ అయింది 100%. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక సిన్సియర్ను పట్టుకొని నువ్వు దొంగ లంగ నువ్వు అని మాట్లాడుతుంటే ప్రజలు గమనిస్తారు కదా, అదే ఈరోజు ఆ తిరుగుబాటుకు కారణమైంది. ఇది 100%. ఇంకోటి నీకు వైఎస్ఆర్ షర్మిల అక్కడ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకొని అడుగుపెట్టడం కూడా ఈరోజు జగన్కు బాగా మైనస్ అయింది. ఎందుకు అయిందంటే సరే 1.3 నీకు 2019లో కాంగ్రెస్ ఓట్ షేరింగ్ ఓన్లీ 1.3నే, కానీ ఇప్పుడు అది 3% పెరిగినా 4% పెరిగినా ఎంత పెరిగినా షర్మిల క్రియేట్ అది. అయితే దా షర్మిల వల్ల టీడీపీకి నష్టమవుతుందని కూడా అనుకున్నాం మేము, ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు షర్మిల చీల్చడం వల్ల టీడీపీకి నష్టమవుతుందని మేము కొంత ఊహించినాం. కానీ అక్కడ జరిగిందంత ఏంది అని అంటే ఆ చెల్లెళ్ళు ఇద్దరు, ఈ షర్మిల కావచ్చు సునీత కావచ్చు, మా ఇంటికే అన్యాయం చేసినటువంటి వ్యక్తిని మీరు ఎట్లా మీరు సహకరిస్తారు, ఏ పద్ధతిలో దరికి తీస్తారు అనే దాని మీద వాళ్ళు గోడు అని రోజు ఏడుస్తారు. ఇప్పుడు ఎంత అన్యాయం అండి, సొంత చెల్లెని పట్టుకొని నీకు శ్రీరెడ్డి బండపూతులు తిడుతుంటుంది నీకు, అది ఎందుకంటే అంటే ఇప్పుడు జగన్ కంట్రోల్ జగన్ తిట్టించినట్టే కదా అక్కడ. ఇప్పుడు అది కొంత పబ్లిక్ రియాక్షన్ ఎక్కువ ఉన్నది. ఇప్పుడు సెట్లాకు షర్మిలకు ఓటేస్తే మురిగిపోతుంది, అది జగన్ రెడ్డి మీద ఉన్న కోపంతో నేను
టీడీపీకి డైవర్ట్ అయినటువంటి పరిస్థితి ఖచ్చితంగా అవ్వబడ్డది. రైట్, ఓకే. రామ్ కుమార్ గారు,